నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోనే గుంతలు పడిన ఉదయగిరి బ్రిడ్జ్ను స్థానిక శాసనసభ్యులు రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పరిశీలించారు. ఉదయగిరి బ్రిడ్జ్ సెంటర్ నుండి విశ్వోదయ పాఠశాల వరకు కాలినడకన పర్యటిస్తూ ఉదయగిరి బ్రిడ్జ్ రహదారి దెబ్బతిన్న మార్గాన్ని వెంటనే మరమ్మతులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఉదయగిరి బ్రిడ్జి నుండి దొత్తలూరు వరకు జాతీయ రహదారి పనులకు టెండర్లు పూర్తయ్యాయని, పనులు కూడా త్వరగా చేపట్టబోతున్నామని ఆయన తెలియజేశారు. కావలి పట్టణానికి ఎన్నో గ్రామాలను అనుసంధానం చేసే ఉదయగిరి బ్రిడ్జి పనులను పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను, నేషనల్ హైవే అధికారులను ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు. భర్త జాగ్రత్త. అందరికి నమస్కారం. ఈరోజు ముఖ్యంగా ఉదయగిరి బ్రిడ్జి ప్రాంతాల్లో వాహనదారులకి, అదేవిధంగా సైకిల్ మీద పోయేవారికి, ఫోర్ వీలర్స్ పోయేవారికి ఇబ్బందికరంగా ఉంది. అక్కడ ఆ జాయింట్లు, కాంక్రీట్ జాయింట్లు, అంటే బ్రిడ్జికి బ్రిడ్జికి జాయింట్స్ ఉంది, దాన్ని ఆ గ్యాపుల్లో సిమెంటు అదంతా ఇక్కడ పగిలిపోయి రాడ్స్ బయటకు వచ్చి చాలా ఇబ్బందికరంగా ఉందని చాలా మంది చెప్పడం జరిగింది. అందుకే ఈరోజు దాన్ని పరిశీలించడానికి ఇక్కడికి మేమంతా కూడా రావడం జరిగింది. దానికి సంబంధించి ఈరోజు ఈ ఉదయగిరి హైవే, దీనికి సంబంధించి మనకి దుత్తుల దాకా ఈ హైవేని వైడనింగ్, అదేవిధంగా నేషనల్ హైవే వరకు చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించి టెండర్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. వర్క్ కూడా తొందరగా మొదలు పెట్టబోతున్నారు. ఈ బ్రిడ్జి వర్క్ కూడా తొందరగా టేకప్ చేస్తారు. ఇది దొత్తుగు నుంచి దగ్గర మనకు కావాలి అవుట్స్కట్స్ దాకా ఈ రోడ్డు వర్క్ అంతా కూడా కంప్లీట్ చేస్తారు. కాకపోతే ఇప్పుడు ఇమీడియట్గా మనకి ఇక్కడ ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఎంతోమంది విద్యార్థిని, విద్యార్థులు అంతా కూడా ఈ రోడ్డు మీద పోతూ ఉంటారు. అదేవిధంగా ఈ ప్రాంత ప్రజలంతా కూడా పోతూ ఉంటారు. రంగగామకి పోయాయి, పెద్దపూరికి పోయాయి, అదేవిధంగా ఉదయగిరి చనిపోయే వాహనాలు అన్నీ కూడా ఇచ్చే పోతాయి కాబట్టి అక్కడ చాలా ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి దానికి సంబంధించి హైవే డిపార్ట్మెంట్ అని, ఈరోజు నేషనల్ హైవే డిపార్ట్మెంట్ అని కూడా గమ్మని చెప్పుకున్నాము. అదేవిధంగా ఆర్ఎన్బి వాళ్ళు కూడా వస్తున్నారు. ఎక్కడైతే గుంటగా అవన్నీ ఉన్నాయో, ఎక్కడైతే కాంక్రీట్ పగిలిపోయిందో, ఎక్కడైతే జాయింట్లు ఇబ్బందిగా ఉందో ఆ టెంపో జాయింట్స్ అన్నీ కూడా చూశారు. దానికి సంబంధించి హైవే స్పెసిఫికేషన్ ప్రకారం ఆ టెంపో జాయింట్స్ ఏ విధంగా చేయాలా, కాకపోతే అది ఇమీడియట్గా వన్ ఆర్ టూ డేస్ అయ్యేది కాదు, కాకపోతే అది చేసిన తర్వాత ఒక 10 డేస్ కొద్దిగా ట్రాఫిక్ ఇక్కడ ఇబ్బందికరంగా ఉంటుంది, దాని మీద వాహనాలు బాగుంటుంది కాబట్టి దానికి కూడా పోలీసుల సహకారం ఇస్తామని చెప్పాము. ట్రాఫిక్